ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ వారపు మాటన ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ప్రియ ప్రార్థన చేసుకుంటున్నారు కదా, వాక్యాన్ని చదువుతున్నాను, నమ్ముచున్నాను. చాలా మంది నాకు మెసేజెస్ లో, ఫేస్బుక్ మెసెంజర్స్ లో కావచ్చు, చాలా మంది అడిగేది ఏంటంటే, అన్న మీరు దేవుని సేవను ఎలా చేస్తున్నారు, ఎలా కొనసాగించగలుగుతున్నారు, మందిరాన్ని చూసుకుంటున్నారు, బైబిల్ కాలేజీని చూసుకుంటున్నారు, ఈ అన్ని కూడా ఎలా చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతుంటున్నారు. ఇద్దరు నా జీవిత రహస్యం మీ అందరికీ చెప్తాను. అయితే నేను నా కుటుంబం ఏం చేసే వాళ్ళు మీ అందరికీ బోధిస్తాను కనుక, రెండోదిగా మీ అందరికీ నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను. అనగా మా కుటుంబాన్ని దేవుని కృపను బట్టి వాడడం కావచ్చు, దేవుడు మా అందరినీ పుండుకు పట్టుకెళ్ళడం కావచ్చు, అన్ని కూడా ఫొటోస్ సెలక్షన్లో చూపిస్తాను కనుక. ఒకసారి నా వెనకం చూసినట్లయితే మీకు అనేక మంది ఫొటోస్ కనబడతాయి. మా తాతగారు, మా అమ్మమ్మ గారు, మా నాన్నగారికి, మా నానమ్మ గారికి సేవలర్పిస్తున్న ఫోటో. రెండోదిగా ఆ కింద చూసినట్లయితే మా తల్లి గారి యొక్క, నాన్నగారి యొక్క వివాహం యొక్క ఫోటో. ఆ పక్కనే మా నాన్నగారు నాకు మేసాలు కట్ చేసేస్తున్న ఫోటో. ఎందుకంటే మా నాన్నగారికి మేసాలు పెంచడం ఆ సిస్టమ్ ఉండేది కాదు, ఆయన కట్ చేసేస్తున్న ఫోటో. మీరు ఆ చివరిని చూసినట్లయితే అక్కడ మా స్నేహితులు నా వివాహానికి ఇచ్చిన ఒక మంచి బహుమానం మీ అందరికీ చూపిస్తున్నాను, ఒకసారి చూడవలసిందిగా కోరుచున్నాను. ఇలాగ చూసినట్లయితే దేవుడు కృపను బట్టి మా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశ్వదిస్తూ వస్తున్నాడు, బలపరుస్తూ వస్తున్నాడు. మా నాన్నగారు నాకు నేర్పించింది ఏంటంటే, యెహోషువ గ్రంథంలో 24:15 వాక్యంలో, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము అనే ఒక మాట ఉంటుంది. యెహోషువ ఎప్పుడైతే అన్య జనం దగ్గర నివసిస్తున్నాడో, అలాంటి పరిస్థితుల్లో యెహోషువ జనములందరికీ చెప్పిన, మీరు ఎవరిని చూసుకొని చేసుకోండి, కానీ నేను మట్టుకు, నా కుటుంబం మట్టుకు దేవుణ్ణే సేవిస్తాం అని చెప్పి చక్కటి మాట చెప్పి ఉన్నారు. ఈ దినమున మా కుటుంబంలో మా నాన్నగారు నాకు నేర్పింది ఏంటంటే, ప్రతి క్షణము దేవునిపై ఆధారపడాలి, ప్రతి ఒక్కటి కూడా ప్రార్థన విజ్ఞాపముల చేత దేవుని ముందు పెట్టాలి, అతి ప్రాముఖ్యంగా విశ్వాసంతో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని కడతాడని చెప్పి మా నాన్నగారు చెప్పినారు. దినమున ఈ వారమున ఈ వాక్యం యెహోషువ 24:15 వాక్యంలో, మీరు కూడా దేవుని సేవించండి, దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని కడతారు. అలాగనే మీ అందరికీ తెలిసిన రీతిగా రేపటి దినాన August 15th అనగా ఇండిపెండెన్స్ డే, మరి రేపటి దినాన ఫ్రీడమ్ కాన్ఫరెన్స్ 2023 ఉంది కనుక, ప్రతి ఒక్కరు కూడా కల్వరి ప్రాంగణం చర్చిలో జరుగుతున్న కాన్ఫరెన్స్కి మీరందరూ రండి, కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో రండి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది కనుక మీరందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నారు. క్విజ్ కాంపిటీషన్స్ ఉంటాయి, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలా మీ అందరి కొరకు ప్రేమ విందు ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు రండి, దేవుని దీవెన పొందండి. వారమంతా దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి కనుక.